నిన్న ఆదివారం డబుల్ హెడర్ లో భాగంగా ముంబైతో జరిగిన మ్యాచ్ లో ఆర్సిబి ఘన విజయం సాధించింది పరుగుల రారాజు విరాట్ కోహ్లీ అలాగే కెప్టెన్ డూప్లీస్ ఓపెనింగ్ జోడి ధనాధన్ బ్యాటింగ్ తో జట్టును సునాయాసంగా విజయ తీరాలకు చేర్చారు డూప్లీస్ నలభై మూడు బంతుల్లో డెబ్బై మూడు పరుగులు చేయగా కోహ్లీ నలభై తొమ్మిది బంతుల్లో ఆరు ఫోర్లు ఐదు సిక్స్ ఎనభై రెండు పరుగులు చేసి ఆర్సిబి విజయంలో కీలక పాత్ర పోషించారు ఇది ఇలా ఉంటే మొదట బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు ఏడు వికెట్లకు నూట ఒక్క పరుగులు చేసింది తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ ఒంటరి పోరాటం చేసి ముంబై ఇండియన్స్ ను ఆదుకున్నాడు బ్యాట్స్మెన్లు ఎత్తేయగా తాను మాత్రం ఒంటరి పోరాటం చేసి తొమ్మిది ఫోర్లు నాలుగు సిక్సర్లతో ఎనభై నాలుగు పరుగులు చేసి ఆర్సిబి ముందు నూట డెబ్బై రెండు పరుగుల పెద్ద టార్గెట్ నే ఉంచినట్లే అనుకున్నారు కానీ ఆర్సిబి ముందు అది చిన్నదైపోయింది మరీ ముఖ్యంగా ఓపెనర్లు హిట్ మ్యాన్ ఇషాన్ కిషన్ వన్ డౌన్ బ్యాట్స్ గ్రీన్ వరుసగా విఫలం కావడం ముంబై భారీ స్కోర్ చేయలేకపోయింది ఇక మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై రోహిత్ శర్మ స్పందించాడు మాకు ప్రారంభం సరిగా లేదు తిలక్ వర్మ ఆదుకోకుంటే మరిన్ని తక్కువ పరుగులు చేసేవాళ్ళం అయితే మేము నూట పరుగులు చేయగలిగామంటే అది తిలక్ వర్మ అద్భుత బ్యాటింగ్ కారణం అయితే మా బ్యాటర్లు సరైన పార్ట్నర్షిప్ అందించి ఉంటే మరో ముప్పై నుంచి నలభై పరుగులు చేసేవాళ్ళం అప్పుడు మాకు గెలిచే అవకాశం ఉండేది మా బ్యాట్స్మెన్ కాదు బౌలింగ్ లో కూడా మేము పేలవంగా ఆటను ప్రారంభించాం ఇకపోతే బుమ్రా లేని లోటు కూడా స్పష్టంగా కనిపించింది ఇది మొదటి మ్యాచే గనుక మిగతా మ్యాచ్లలో మా లోపాన్ని సరిచేసుకుని ముందుకు సాగుతామని రోహిత్ శర్మ పేర్కొన్నాడు ముఖ్యంగా తిలక్ వర్మకు హ్యాచ్ చెప్పాలి త్వరలోనే తాను టీమిండియాకు ఓ మంచి మిడిల్ ఆర్డర్ బ్యాటర్ గా ఎదుగుతాడని భావిస్తున్నా అంటూ రోహిత్ శర్మ పేర్కొన్నాడు అయితే తన బ్యాటింగ్ ఇలాగే కొనసాగించాల్సి ఉందని రోహిత్ పేర్కొన్నారు రోహిత్ శర్మ మాటలను బట్టి చూస్తే టీమిండియా కోసం వెతుకుతున్న నెంబర్ ఫోర్ బ్యాట్స్ ఇక దొరికినట్టే సెలెక్టర్లు తిలక్ వర్మను ఎంపిక చేస్తే నెంబర్ ఫోర్ లోటు తీరినట్టే